ఆరుగాలం కష్టం చేసే రైతన్నకు కేసీఆర్ సర్కారు తెచ్చిన రైతు బీమా ఆపత్కాలంలా అండగా నిలబడుతుంది. గుంట భూమి ఉన్నా కూడా ప్రమాదవశాత్తు మరణించిన ప్రతి రైతు కుటుంబానికి 5 లక్షల రూపాయలను అందిస్తూ భరోసానిస్తున్నది. అన్నదాతకు ఆసరాగా అయ్యేలా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన ఇంతటి అద్భుతమైన పథకం ప్రారంభమయ్యి 5 ఏండ్లైతుంది. కేవలం వారం వ్యవధిలోనే నామినీ బ్యాంకు ఖాతాలో నగదు జమ చేసి అవసరాలు తీరుస్తున్నది. అన్నదాతల కోసం రాష్ట్ర ప్రభుత్వం విశేష కృషి చేస్తున్నది. సాగులో అన్ని విధాల సాయం అందిస్తున్నది తెలంగాణ ప్రభుత్వం. వ్యవసాయ రంగం బలోపేతానికి ఉత్తమ విధానాలను అమలు చేసుకుంటేనే రైతు కుటుంబాలకు భరోసా ఇస్తున్నది. వ్యవసాయాన్నే నమ్ముకొని జీవనం సాగించే అన్నదాతలకు ధీమా కల్పిస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు పథకాన్ని అమలు చేస్తుంది. ఈ పథకంతోనే రైతు కుటుంబాలకు అన్ని రకాలుగా భరోసా కలిగింది. ఏ కారణంతో రైతు చనిపోయినా కూడా ఆ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ 2018 ఆగస్టు 15న ఈ పథకాన్ని ప్రారంభించారు. అప్పటినుంచి ఈ పథకం రాష్ట్రంలో లక్షలాది రైతు కుటుంబాలకు ఆర్థిక భద్రతను కలిగిస్తున్నది. గత 5 ఏండ్లల్లో వివిధ కారణాలతోని 1,08,051 మంది రైతులు చనిపోతే ఈ పథకం కింద ఆయా కుటుంబాలకు 5,00,00,000 చొప్పున 5,402.55 కోట్ల పరిహారం అందింది. రైతులకు ఎంత భూమి ఉన్నదనే అంశంతోని సంబంధం లేకుండా 18 నుంచి 59 ఏండ్ల వయసు గల రైతులందరికీ రైతు బీమా అమలవుతున్నది. రైతుల మీద నయా పైసా భారం పడకుండా తెలంగాణ ప్రభుత్వమే బీమా ప్రీమియం మొత్తం చెల్లిస్తున్నది. ఇక గత సంవత్సరం అర్హులైన 37.7 లక్షల మంది రైతుల తరపున ప్రభుత్వం ఎల్ఐసికి 1,446.59 కోట్లు చెల్లించింది. అంటే ఒక్కో రైతు తరపున 3,831 చొప్పున చెల్లించడం గమనార్హం. పోయిన 5 ఏండ్లల్లో రైతుల తరపున ప్రభుత్వము 5,383.83 కోట్లు, ఇక తాజాగా 2023-24 సంవత్సరానికి ఇంకో 1,477.64 కోట్లు చెల్లించింది. ఇక దీంతో ఇప్పటిదాకా ఎల్ఐసికి చెల్లించిన ప్రీమియం మొత్తము 6,861.47 కోట్లకు చేరింది. రైతు బీమా కోసం దేశంలో ఇంత భారీ మొత్తంలో ఖర్చు చేసిన ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమే. ఏటేటా రైతుల తరపున చెల్లించాల్సిన ప్రీమియం భారం పెరుగుతున్నప్పటికీ వెనుకకు ఓకుండా ఆ మొత్తాన్ని చెల్లిస్తున్నది. ఇది రైతుల పట్ల తెలంగాణ ప్రభుత్వానికి ఉన్న ప్రేమకు నిదర్శనం. రాష్ట్రంలో ప్రతిపక్షాలు చివరికి రైతుల అకాల మరణం పైన రాజకీయం చేస్తున్నాయి. అకాల మరణం చెందిన రైతుల కుటుంబాలకు అండగా నిలవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంటే, ప్రతిపక్షాలు మాత్రం రైతు బీమా లబ్ధిదారుల సంఖ్య పైన రాద్ధాంతం చేస్తున్నాయి. రైతు బీమా పథకంతో 1,00,000 రైతు కుటుంబాలకు పరిహారం అందిస్తే 1,00,000 మంది రైతులు వ్యవసాయ నష్టాల వల్లే ఆత్మహత్య చేసుకున్నారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. వాస్తవానికి చెప్పాలంటే ఈ యాక్సిడెంటు, అనారోగ్యం, ఇట్లా ఏ కారణంతోనే రైతు జీవిడిచినా రైతు బీమా వర్తిస్తున్నది. ఇక ఈ విధమైన బీమా పరిహారం దేశంలో మరే రాష్ట్రంలో కూడా లేదు. కొన్ని రాష్ట్రాలల్లో రైతులకు కేవలం వ్యవసాయ ప్రమాద బీమాను మాత్రమే వర్తింపజేస్తున్నారు. ఇంట్లో కూడా 1-2 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. 2023-24 సంవత్సరానికి ఇంకో 3.3 లక్షల మంది రైతులు రైతు బీమా కోసం కొత్తగా దరఖాస్తు చేసుకున్నారు. ఇక పోయిన ఏడాది రైతు బీమా పరిధిలో ఉన్న రైతుల సంఖ్య 37.70 లక్షలుంటే ఈ ఏడాది 41.04 లక్షలకు పెరిగింది. దీంతో 41.04 లక్షల మంది రైతుల తరపున ఎల్ఐసికి రాష్ట్ర ప్రభుత్వం 1,477.64 కోట్లు ప్రీమియంగా చెల్లించింది. ఏటేటా రైతుల సంఖ్యతో పాటు ప్రీమియం మొత్తం కూడా పెరుగుతున్నది. పథకం ప్రారంభించిన తొలి ఏడాదే 2018-19లో 31.25 లక్షల మంది రైతులు తమ పేరు నమోదు చేసుకోగా ప్రభుత్వం 602.19 కోట్లు ప్రీమియం చెల్లించింది. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బీమా పథకంపై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు గురుస్తున్నాయి. ఎసొంటి షరతులు లేకుండా, నయా పైసా భారం లేకుండా రైతులకు రైతు బీమా అమలు చేయడం మీద ఆర్థిక, రాజకీయ, వ్యవసాయ నిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.